నాగార్జున కాలనీ గణేష్ మండపం వద్ద అన్నదానం. పట్టణంలోని నాగార్జున కాలనీలో నెలకొల్పిన వినాయక మండపం వద్ద ఆదివారం అన్నదాన కార్యక్రమాన్ని టిఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి చాడ కిషన్ రెడ్డి ప్రారంభించి మాట్లాడారు. ప్రజలంతా సుఖశాంతులతో ఎటువంటి ఆటంకాలు లేకుండా జీవించాలని వినాయకుని కోరుకున్నామన్నారు. సకాలంలో వర్షాలు కురిసి పంటలు బాగా పండాలని, ప్రజలందరూ కుల మతాలకు అతీతంగా ఐక్యంగా ఉండి జీవించాలని కోరుకున్నట్లు తెలిపారు. నాగార్జున కాలనీ సొసైటీ మరియు గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఈ రోజు కాలనీలో నవరాత్రి గణేష్ నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నందుకు వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈరోజు 9 రోజుల నుంచి ఇక్కడ భక్తులు ఎదైతేనో పాల్గొంటూ నవరాత్రి ఉత్సవాలను జరుపుకుంటా ఉన్నారు. చాలా సంతోషంగా ఈరోజు కాలనీలో అన్నదాన కార్యక్రమం చేపట్టినందుకు కూడా కాలనీ సొసైటీకి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఏదైతే కేసీఆర్ గారు తలపెట్టినో తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ముందుకు పోవాలని, ఆయన తలపెట్టిన ప్రాజెక్టులన్నీ విఘ్నాలు లేకుండా ముందుకు సాగాలని విఘ్నేశ్వర స్వామిని కోరుకుంటూ, ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతోటి ఉండాలని ఈ పూజలలో పాల్గొని ఆయనను వేడుకోవడం జరిగింది. ప్రజలందరినీ సుఖ సంతోషాలతోటి ఉంచి వచ్చే నవరాత్రి వరకు తెలంగాణ రాష్ట్రంలో చేపట్టిన ప్రాజెక్టులన్నీ పూర్తి కావాలని కోరుకుంటూ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. జై తెలంగాణ. మరి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఈరోజు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి కాలనీ నుంచి ఫస్ట్ టైం, ఎందుకంటే సొసైటీ ప్లస్ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నడుపుతా ఉన్నాం. నెక్స్ట్ రాబోయే కాలంలో కూడా దీన్ని మంచి పరిణామంగా తీసుకొని కాలనీ వాళ్ళందరం మంచి ఒక పెద్ద ఎత్తున చేయాలని ఆలోచనలో ఉన్నాం. ఇప్పటికి కూడా నవరాత్రి ఉత్సవాలు చాలా ఘనంగా చేస్తూ ఉన్నాం. ఇక్కడ మహిళలు అయితే, పిల్లలు అయితే చాలా ఆనందంగా ఇక్కడ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. మరి స్వామివారి కృప ఇక్కడ అందరికీ ఉండాలని చెప్పి, నల్గొండ ప్రజలందరికీ ఉండాలని చెప్పి మరి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తాం. ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షుడు సోమిరెడ్డి, మందడి మధుసూదన్ రెడ్డి, యామా దయాకర్, నాంపల్లి మనోహర్, సోమయ్య, రాజు, ఏ వెంకటేశ్వర్లు, వెంకన్న యాదవ్, కంచర్ల శ్రవణ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.